Hi guys, andaru ela unnaru nenu mi rajak welcome to telugu tech world youtube channel friends idi tecno pova smartphone recent ga tecno vallu ee phone ni oka 10000 rupayal kante takku price lone launch chesaru aithe mana daggara unnadi 4gb 64gb variant ee video lo nenu ee mobile phone ni total ga unboxing chesi na first impressions aithe meeku ivvabothanu total ga mobile phone ela undi mobile phone tho part ga manaku extra ga em content untundi inka dini specifications enti anedi clear ga chupistanu aithe friends mobile phone ki sambandhinchina box so ikkada manaku tecno pova ani kanipistundi top side lo right and left side lo manaku pova pova ani inka idu vachesariki manaku 4gb 64gb variant ani ikkada clear ga kanipistundi alage back side lo diniki sambandhinchina chaala specifications kanipistayi nenu box open chesi meeku clear ga cheptanu ikka bottom lo diniki sambandhinchina price aithe kanipistundi 4gb 64gb variant vachesariki manaku 1 rupayi takkuva 10000 alage 6gb 128gb vachesariki manaku 1 rupayi takkuva 12000 kaithe undi nenu total ga description lo link anedi provide chestanu meeru ఒకవేళ చెక్ చేసుకోవాలనుకుంటే క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే సీల్స్ మొత్తం బ్రేక్ చేసి బాక్స్ అయితే ఓపెన్ చేసి మీకు చూపిస్తాను సో బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ మనకు మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది సో ఈసారి వీళ్ళు కాస్త డిఫరెంట్ గా సో కేస్ అనేది మనకు మొబైల్ తో పాటుగా అటాచ్ చేసి ఇచ్చినట్లయితే తెలుస్తుంది సో చూడొచ్చు సో మొబైల్ ఫోన్ అయితే పక్కన పెట్టి ఇంకా ఎక్స్ట్రాగా ఏమేం కంటెంట్ ఉందో మీకు చూపిస్తాను సో ఇక్కడ మనకు యూజర్ మాన్యువల్ ఇంకా అలాగే మనకు గూగుల్ అసిస్టెంట్ కి సంబంధించిన బటన్ ఉంటుంది అంటున్నారు అలాగే 12+1 మంత్స్ వారంటీ అనేది అంటే వారంటీకి సంబంధించిన కార్డ్ అయితే టోటల్ గా పేపర్ వర్క్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయన్నమాట సో ఇక దీని తర్వాత ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఉంది మొబైల్ ఫోన్ మనకు ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది దీని తర్వాత టాప్ సైడ్ లో ఇంకొక చిన్న బాక్స్ అయితే ఉంది సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు సిమ్ ఎజెక్టర్ టూల్ దీంట్లోనే ఇచ్చారు అలాగే ఇది టైప్ సి నా మైక్రో యూఎస్బి అనేది చూద్దాం సో ఇది వచ్చేసరికి మనకు మైక్రో యూఎస్బి టు యూఎస్బిఏ టైప్ సి ఇస్తుంటే మనకు కాస్త బెటర్గా ఉండేది సో ఇది మనకు బాక్స్ లో ఎక్స్ట్రాగా వచ్చే కంటే ఇక ఫైనల్ గా మొబైల్ ఫోన్ వచ్చేసరికి ఇలా ఉంది సో మనకు ఒక సిలికాన్ టీపీయూ కేస్ కూడా వీళ్ళు ఇచ్చారు సో సపరేట్గా అయితే ఇవ్వలేదు మొబైల్తో పాటుగా అటాచ్ చేసి ఇవ్వడం జరిగింది ఇక బ్యాక్ సైడ్లో కొన్ని స్టిక్కర్స్ అయితే ఇచ్చారు సో వాటిని కూడా రిమూవ్ చేస్తున్నాను సో వన్స్ స్టిక్కర్స్ మొత్తం రిమూవ్ చేసిన తర్వాత సో చూడొచ్చు సో చాలా మంచి డిజైన్ అయితే మనకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది టోటల్గా పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో మనకు చూడడానికైతే చాలా పెద్దగా మనకు మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది సో చూడొచ్చు డిస్ప్లే కూడా మనకి ఇందులో 6.8 ఇంచెస్ ఉంటుంది ఇన్ హ్యాండ్ ఫీల్డ్ కూడా చాలా బాగుంది బట్ కొంచెం మొబైల్ ఫోన్ అయితే లైట్గా వెయిట్ అయితే అనిపిస్తుంది ఎందుకంటే మనకి ఇందులో 6000 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంది కాబట్టి సో అయితే నేను ఫస్ట్ మొబైల్ ఫోన్ అయితే ఆన్ చేసి సెటప్ చేస్తాను సెటప్ అయ్యేపు మొబైల్ ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ గురించి మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక ఇందులో డిస్ప్లే వచ్చేసరికి చాలా పెద్దగా ఉంటుంది 6.8 ఇంచెస్ తో HD+ రేషియో డిస్ప్లే ఉంటుంది స్క్రీన్ టు బాడీ రేషియో మనకు 90% కంటే ఎక్కువగా ఉండడం వల్ల బెజల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి అలాగే మనకు చిన్ కొంచెం పెద్దగా ఉంటుంది ఇది వచ్చేసరికి మనకు పంచ్ హోల్ డిస్ప్లే ఇందులో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసరికి 8 MP తో ఉంటుంది దీని అపేచర్ వచ్చేసరికి F2.0గా ఉంటుంది ఇక ఇందులోనే మనకు టాప్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ అనేది ఉంటుంది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో మనం లో లైట్ కండిషన్ లో కూడా చాలా మంచిగా ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేసుకోవచ్చు మెయిన్ ఇయర్ స్పీకర్ ఉంటుంది ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మెయిన్ స్పీకర్ కూడా మనకు డిస్ప్లే పైనే ఉంటుంది ఏదైతే మనకు మెయిన్ ఇయర్ స్పీకర్ ఉంటుందో దాంట్లోనే మనకు మెయిన్ స్పీకర్ ఉంటుంది అనమాట మొబైల్ బాటమ్ లో చూసుకుంటే మెయిన్ మైక్రోఫోన్ ఉంటుంది మైక్రో యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ 3.5 mm ఆడియో జాక్ ఉంటుంది మెయిన్ స్పీకర్ ఈసారి వీళ్ళు ఫ్రంట్ కి రావడం కోసం మెయిన్ ఇయర్ స్పీకర్ ఏదైతే ఉంటుందో అందులో అయితే ఇచ్చారనమాట ఇక రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకు వాల్యూమ్ రాకర్స్ పవర్ ఆన్ బటన్ ఉంటుంది ఎటువంటి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ మనకు టాప్ సైడ్ ఉండదు లెఫ్ట్ సైడ్ లో సిమ్ స్లాట్ అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి మనకు డెడికేటెడ్ సిమ్ స్లాట్ మనం రెండు సిమ్ కార్డ్స్ ఇంకా అలాగే 256GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఇంకా అలాగే ఇక్కడ ఎక్స్ట్రాగా మనకు రెడ్ కలర్ లో ఒక బటన్ అయితే కనిపిస్తుంది ఇది వచ్చేసరికి మనకు గూగుల్ అసిస్టెంట్ బటన్ అనమాట ఎగ్జాక్ట్ గా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ బటన్ ని ట్యాప్ చేసేసి గూగుల్ అసిస్టెంట్ అయితే యాక్సెస్ చేయొచ్చు సో ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైనింగ్ గురించి అయితే మాట్లాడుకోవాలి చూడడానికి చాలా యూనిక్ లుక్ లో అయితే మనకు ఉంటుంది ఇక మనకి ఇక్కడ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది సో దీంట్లో మనకు 16 MP ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉంటుంది అపేచర్ F1.8 తో తర్వాత 2 MP డెప్త్ 2 MP మనకు మ్యాక్రో ఉంటుంది అలాగే ఏఐ లెన్స్ కెమెరా ఉంటుంది మనకు అంతేకాకుండా డ్యూయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ ఉంటుంది సో ఇది మనకు ఏఐ కెమెరా అనేది ఇక్కడ మనకు క్లియర్ కనిపిస్తుంది అలాగే పోవా క్వాడ్ కెమెరా అని ఇక్కడ మనకు వీళ్ళు ఒక చిన్న బ్రాండింగ్ అయితే ఇచ్చారు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇక బాటమ్ లో మనకు టెక్నో బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది సో ఓవరాల్ గా లుక్ వైజ్ గా మాత్రం మొబైల్ ఫోన్ చాలా బాగుంది మొబైల్ ఫోన్ అయితే నేను టోటల్ గా బూటప్ చేసి సెటప్ చేశాను బ్లోట్వేర్ అయితే మరీ అంత ఎక్కువగా లేదు కొన్ని చిన్న చిన్న థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయితే కనిపిస్తాయి సో మనం కాల్ అనుకుంటే ఉంచుకోవచ్చు లేకపోతే వాటిని సింపుల్ గా అన్ఇన్స్టాల్ చేయొచ్చు సో ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్ లోకి అయితే మిమ్మల్ని తీసుకువెళ్ళి దీని మై అబౌట్ సెక్షన్ అయితే ఒకసారి క్లియర్ గా చూపిస్తాను సో ఇక్కడ మనకు మై ఫోన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో దీంట్లోకి వెళ్తే ఇది టోటల్ గా మనకు వీళ్ళ
కస్టమ్ హై ఓఎస్ వర్షన్ 7.0.0 మీద రన్ అవుతుంది. బేస్డ్ ఆన్ మనకు ఆండ్రాయిడ్ వర్షన్ 10 మీద అనమాట. సో లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ మీద రన్ అవుతుంది. ఇక సెక్యూరిటీ ప్యాచ్ చూసుకుంటే మనకు ఆగస్ట్ 5, 2020 ఉంది. సో ఇది మనకు లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచే. ఇక దీని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇది 4GB 64GB వేరియంట్. అలాగే మనకు కెమెరాస్ అయితే క్లియర్ కనిపిస్తున్నాయి. ఇక మెయిన్ దీనిలో మనకు హీలియో G80 ఆక్టోకోర్ ప్రాసెసర్ ఉంటుంది. 6000 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. సో ఓవరాల్గా 10,000 rupees బడ్జెట్లో గుడ్ అనే చెప్పొచ్చు. ఇక దీని తర్వాత స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే ర్యామ్ మనకు 4GBలో 2.23GB ఫ్రీగా ఉంటుంది. అలాగే ఏదైతే మనకు 64GB వేరియంట్ కాబట్టి మనకి ఇందులో 51.81GB ఫ్రీగా అయితే ఉంటుంది. ఇక సెక్యూరిటీ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకు ఫింగర్ ప్రింట్ ఉంది, అలాగే ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఉంది. సో ఒకసారి నేను రెండింటిని టెస్ట్ చేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఫింగర్ ప్రింట్ అయితే ఒకసారి క్లిక్ చేస్తాను. సో చూడొచ్చు, జస్ట్ టచ్ చేస్తే మనకు లాక్ అనేది అన్లాక్ అవుతుంది. సో చూడొచ్చు, సెకండ్ కంటే కూడా చాలా తక్కువ టైంలోనే మనకు లాక్ అనేది అన్లాక్ అవుతుంది. సేమ్ అలానే మీరు ఫేస్ అన్లాక్ కూడా చూడొచ్చు. సో సెకండ్ కంటే కూడా మనకు తక్కువ టైంలోనే ఇక్కడ మనకు ఫేస్ అన్లాక్ అనేది అన్లాక్ అవుతుంది. తర్వాత CPUZ అనే అప్లికేషన్ కూడా ఇన్స్టాల్ చేశాను, ఏమైనా వీళ్ళు సెన్సార్స్ స్కిప్ చేశారా అని తెలుసుకోవడం కోసం. సో సెన్సార్స్లోకి వస్తే మనకు అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు, ఇక్కడ మనకు యాక్సిలోమీటర్, మ్యాక్టోమీటర్, ఓరియంట్, గైరో, లైట్, ప్రాక్సిమిటీ, సో స్టెప్, ఇంకా అలాగే ఏ సెన్సార్స్ కావాలో అన్ని సెన్సార్స్ అయితే మనకు మొబైల్ ఫోన్స్లో ఉన్నాయి. సో ఏ సెన్సార్ని అయితే వీళ్ళు ఇక్కడ స్కిప్ చేయలేదు. తర్వాత కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఈ ఫోన్ గూగుల్ కెమెరాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. మన మోడెడ్ గూగుల్ కెమెరాస్ని ఇన్స్టాల్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. ఇక మెయిన్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే మనకు రేర్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 16MP 2+2+ AI కెమెరా లెన్స్, అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 8MP కెమెరా సెన్సార్ ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్స్ అన్ని చూడొచ్చు క్లియర్గా. వీడియో డిపార్ట్మెంట్లో మనం 2K వరకు వీడియోస్ అనేవి రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేయొచ్చు. అలాగే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి కూడా మనం 2K రెజల్యూషన్లో వీడియోస్ అనేవి క్యాప్చర్ చేయొచ్చు. షార్ట్ వీడియోకి సంబంధించిన ఆప్షన్ ఉంది, AI క్యామ్, బ్యూటీ, బొకే, AR షార్ట్కి సంబంధించిన ఆప్షన్ కూడా మనకి ఇందులో అయితే కనిపిస్తుంది. ఇక దీని తర్వాత చూసుకుంటే టాప్ సైడ్లో మనకు HDR రెజల్యూషన్, అలాగే ఇక్కడ నుంచి మనం ఏమైనా సరే ఫిల్టర్స్ యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇక అలాగే మనకు గూగుల్ లెన్స్ సపోర్ట్ కూడా ఉంది. సెట్టింగ్ ఏరియా కానీ కనిపిస్తుంది. సో దీంట్లోకి వెళ్ళేసి మీరు కావాలనుకున్న ప్రతి ఆప్షన్ని ఆటో అంటే వాటర్ మార్క్ని కూడా ఎనేబుల్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ని టచ్ చేస్తే మనకు ఫోటో క్యాప్చర్ అయ్యే విధంగా సో ఆప్షన్ని కూడా ఇక్కడ నుంచి మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. సో బేసిక్గా ఒక కెమెరాకి కావాల్సిన అన్ని ఆప్షన్స్ అయితే మనకు ఈ మొబైల్ కెమెరాలో అయితే చూడడానికి కనిపిస్తాయి. సో ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ని యూస్ చేసి నేను ఫోటోస్ అనేవి క్యాప్చర్ చేశాను, వాటి క్వాలిటీ ఎలా ఉందనేది మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్ ఫోటోస్ యొక్క క్వాలిటీ ఎలా ఉందో. సో అబౌవ్ యావరేజ్ అని చెప్పొచ్చు, డీసెంట్ ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. ఇక తర్వాత ఇందులో మనకు గేమ్ మోడ్కి సంబంధించిన ఆప్షన్ కూడా ఉంది. సో మనం హెవీ గ్రాఫిక్స్లో ఉండే గేమ్స్ని కూడా మీడియం సెట్టింగ్స్లో బాగా గేమ్ ప్లే చేయొచ్చు. సో మనం ఒకవేళ హై గ్రాఫిక్స్లో ఆడాలని ట్రై చేస్తే మాత్రం మనకు చిన్న చిన్న ల్యాగ్స్ అయితే కనిపిస్తాయి. బట్ మీడియం సెట్టింగ్స్లో అయితే మనం గేమ్ ప్లే చాలా స్మూత్గా చేయొచ్చు. అడిషనల్గా వీళ్ళు గేమ్ మోడ్ అనే ఆప్షన్ని కూడా ఇచ్చారు. సో దాన్ని ఎనేబుల్ చేసుకుంటే మనకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ నిజంగా చాలా బాగుంటుంది, మనకు చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది అనమాట. వీటితో పాటుగా ఈ మొబైల్ ఫోన్ మనకు డ్యూయల్ వోల్టిక్ సపోర్ట్ చేస్తుంది, ఎఫ్ఎం సపోర్ట్ ఉంది, అలాగే వైఫై కాలింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది, Wide 1 L3 సపోర్ట్ ఉంది, గూగుల్ కెమెరాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. డెడికేటెడ్గా మనకు గేమింగ్ మోడ్ అయితే మనకు ఈ మొబైల్ ఫోన్లో ఇన్బుల్డ్గా ఉంది. సో ఓవరాల్గా ఒక మొబైల్ ఫోన్కి కావాల్సిన అన్ని ఫీచర్స్ ఈ మొబైల్ ఫోన్లో అయితే మనకు ఉన్నాయి. ఇక తర్వాత డిస్ప్లే విషయానికి వస్తే ఇందులో మనకు 6.8 inches HD+ రెజల్యూషన్తో పెద్ద డిస్ప్లే అయితే ఉంటుంది. కలర్స్ కూడా మనకు చాలా వైబ్రెంట్గానే కనిపిస్తాయి. సో చూడొచ్చు క్వాలిటీ ఎలా ఉందనేది మీరు కూడా ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఓవరాల్గా డిస్ప్లే కూడా మనకు చాలా బాగుంటుంది మన మూవీ చూడడానికి. ఇందులో మనకు 6000 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది కాబట్టి మనం ఒక 2 సినిమాలను అయితే కంటిన్యూస్గా చూడొచ్చు అన్నమాట. Thank you.
విన్నారు కదా ఫ్రెండ్స్, స్పీకర్ క్వాలిటీ ఎలా ఉందో. నార్మల్ రూమ్ కండిషన్లో క్వాలిటీ అయితే బాగుంది, అదే మనం అవుట్డోర్ కండిషన్లోకి వెళ్తే మాత్రం యావరేజ్ పర్ఫార్మెన్స్ అనే చెప్పొచ్చు. మరి అంత లౌడ్గా అయితే ఉండదు, మనకు బయట కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి. ఇక ఓవరాల్గా ఇది అన్బాక్సింగ్ వీడియో టెక్నో పోవాకి సంబంధించి. ఇక మెయిన్గా ఈ మొబైల్ ఫోన్ వచ్చేసరికి వీళ్ళు 4GB 64GB, ఇంకా అలాగే 6GB 128GB వేరియంట్లు అయితే తీసుకొచ్చారు. ఏదైతే మనకు 4GB 64GB వేరియంట్ ఉందో అది 10,000 కంటే 1 రూపాయి తక్కువ అనమాట. ఇక ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ ఫోన్ తీసుకోవచ్చా అంటే మెయిన్గా మనం ఇందులో బ్యాటరీ చూడొచ్చు, డిస్ప్లే చూడొచ్చు, అలాగే మీడియాటెక్ హీలియో G80 ఆక్టాకోర్ ప్రాసెసర్. సో మీరు హెవీ గేమ్స్ని కూడా మీడియం సెట్టింగ్స్లో చాలా స్మూత్ గేమ్ ప్లే అయితే ఉంటుంది. అడిషనల్గా మనకు గేమింగ్ మోడ్కి సంబంధించిన ఫీచర్ కూడా వీళ్ళు ఇన్బిల్డ్గా ఇవ్వడం జరిగింది. ఇలా కాకుండా మనకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇంకా బెటర్ మొబైల్స్ ఉన్నాయి. సో మీరు వాటిని కూడా చూడొచ్చు. ఒక 2000 యాడ్ చేసుకుంటే మంచి ప్రాసెసర్తో మంచి మొబైల్స్ కూడా ఉన్నాయి. నేనైతే తీసుకోమని చెప్పడం లేదు, సో అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ఈ ఫీచర్స్ మొత్తం తీసుకొని మీ ప్రయారిటీ డిస్ప్లే పెద్దగా ఉండాలి, బ్యాటరీ పెద్దగా ఉండాలి, ఇంకా అలాగే గేమ్స్ అటు ఇటు ఉన్నా పర్లేదు అనుకుంటే ఖచ్చితంగా మొబైల్ ఫోన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ యూజర్కి మాత్రం మొబైల్ ఫోన్ చాలా సూపర్గా ఉంటుంది. ఫోన్స్కి, ఇంకా అలాగే మెసేజెస్కి, యూట్యూబ్లో వీడియోస్ చూడడం, ఇలా అయితే మాత్రం మొబైల్ ఫోన్ చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా ఇది టెక్నో పోవాకి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో. సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వీడియో కింద కనిపిస్తున్న ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే నోటిఫికేషన్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.